ఈరోజు కొత్త వీడియో ఐడియాతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఏంటంటే నేను మా డాటర్ కి హెయిర్ కట్ చేస్తున్నాను అనమాట. లేయర్ హెయిర్ కట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, స్టెప్స్ అండ్ లేయర్స్ గా చాలా బాగుంటుంది. ఈజీగా మన పిల్లలకి మనమే ఇంట్లో చేసుకోవచ్చు, మనకి మనమే చేసుకోవచ్చు. అటువంటి వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తా ఉన్నాను కదా. ఈరోజు మీరు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో హెయిర్ కట్ చెప్పండి అక్క అని, అందుకని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనము హెయిర్ ఎప్పుడైనా కూడా కొంచెం తడి చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు వాటర్ తోటే మామూలుగా ఇలా చల్లినా సరిపోతుంది. ఇలా ఉంటే కనుక ఇలా ఒకసారి హెయిర్ అంతా అనేసుకుంటే ఇలా తడిపేసుకోవాలి. ఒక్కసారి తడిపేసుకొని చిక్కులు లేకుండా మొత్తం చుట్టూ చూసుకోవాలన్నమాట. ఇలా సెంటర్కి పాపట్లాగా తీసేసుకొని ఫస్ట్ చెవి ఉంటుంది కదా, మన చెవి దగ్గర ఇలా కరెక్ట్గా ఫ్రంట్ చెవి ముందు పక్క వరకు ఇలా ఒక్కసారి ఇలా తీసుకోవాలి. ఒక సైడ్ పాపడికి ఒక సైడు ఇలా తీసుకొని ఇది మనకి మనమే కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా మొత్తం ఇలా ముందుకు తెచ్చేయాలి ఫస్ట్ హెయిర్ని. ఇలా తెచ్చేసుకొని ఇక్కడ క్రాస్గా పెట్టుకోవాలి హ్యాండ్ని. చూడండి, ఇలా పైకి పెట్టుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. అంతే, మనం పెట్టిన యాంగిల్లోనే కరెక్ట్ స్ట్రైట్గా వచ్చేస్తే సరిపోతుంది అనమాట. మీరు చూసుకొని కట్ చేసుకుంటే మళ్ళీ ఒక్కసారి దువ్వుకొని కూడా అవసరమైతే చూసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇలా ఇది అయిపోయింది కదా ఒక పక్క. సేమ్ అలానే సెకండ్ సైడ్ కూడా అటు చెవి నుంచి అలానే చేయాలి. ఇప్పుడు నేను టూ సైడ్స్ అలానే చెవి పక్క నుంచి తీసుకున్న దాన్ని ఇలా ముందుకు తీసుకొని ఇక్కడ కట్ చేశాను కదా, సేమ్ అటు సైడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ హెయిర్ అంతటిని మనం ఒక్కసారి ఇక్కడ క్లచ్ లాగా పెట్టేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు ఇంక ఇక్కడ ఈ క్లచ్ పెట్టేస్తే ఏంటంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక పాపట్లాగా తీసుకోవాలన్నమాట సెంటర్లో. ఫస్ట్ ముందు చేసేసాం కదా, నెక్స్ట్ మళ్ళీ ఒక చిన్న ఇక్కడ వెనక పార్ట్ వరకు ఇక్కడ వరకు పాపట్లాగా తీసుకొని మళ్ళీ చెవి వెనక సైడ్ నుంచి హెయిర్ని తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ చెవి వెనక సైడ్, ఇందాక ఫ్రంట్ నుంచి తీసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఇంతవరకు ఒక పార్ట్ లాగా తీసుకోవాలన్నమాట. ఇది కరెక్ట్గా తీసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా ఫ్రంట్కే దువ్వాలి, ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. చూడండి, ఇలా ఫ్రంట్కే తీసుకెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇలా మన చేతిని క్రాస్ లాగా ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా కిందకి ఇలా వచ్చేస్తే సరిపోతుంది. ఇలా ఒక స్టెప్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఒక స్టెప్ ఇలా ఫ్రంట్కి మళ్ళీ తెచ్చాను మొత్తం ఇట్లా హెయిర్ని. మన ఫింగర్ మొత్తం ఇలా పట్టుకోవాలన్నమాట, స్ట్రైట్గా పట్టేసుకొని మళ్ళీ హెయిర్ని కట్ చేయాలి. ఇవి ఏంటంటే ఒకటి రెండు మూడు సార్లు చేస్తే మనకే ప్రాక్టీస్ అయిపోతుంది, నేర్చేసుకోవచ్చు ఈజీగా. చూస్తూ ఉంటే అదే వస్తూ ఉంటుంది, నేర్చుకుంటా ఉంటే. ఎప్పుడైనా కూడా హెయిర్ని మనం ఇలా కట్ చేసుకుంటా ఉంటే ఏంటంటే చివరి చిట్లు కూడా లేకుండా ఉంటుంది, హెయిర్ కూడా డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇలా మళ్ళీ కట్ చేసేసుకోవాలి. ఇది ఒక సెకండ్ స్టెప్ అన్నమాట ఇప్పుడు మనం చేసేది. మళ్ళీ ఒక్కసారి దువ్వుకొని ఏం లేదు, ఇలా ఫ్రంట్కి తీసుకెళ్ళటమే. సెంటర్ పాపట్ చేసుకున్నాము సెకండ్ స్టెప్లో, మళ్ళీ ఇలా ఫ్రంట్కి తెచ్చాము జుట్టుని. ఇక్కడ చిక్కు లేకుండా చూసుకొని ఒక్కసారి మళ్ళీ ఏదన్నా ఎక్స్ట్రా కట్ కానీ హెయిర్ ఉంటే కనుక చూసుకొని కట్ చేసేస్తే ఇది ఒక స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇలా ఇలా వస్తుంది అన్నమాట జుట్టు. చూడండి, మీరు అర్థమవుతుందా, స్టెప్ అనేది ఇలా
క్రాస్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ సైడ్ చేసినట్టే పాపడి తీసాను కదా, ఇటు సైడ్ కూడా సేమ్ అంతే చెవి బ్యాక్ సైడ్ నుంచే చేయాలన్నమాట. ఇప్పుడు నేను చెవి బ్యాక్ సైడ్ నుంచి చేశాను కదా, చెవి ఫ్రంట్ సైడ్ నుంచి చెవి బ్యాక్ సైడ్ వరకు హెయిర్ అనమాట. ఇది సేమ్ అలాగనే అటు కూడా చేస్తాను. ఇప్పుడు టూ సైడ్స్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఈ జుట్టును కూడా మనం ఇక్కడ అటు ఇటు తీసుకొని క్లచ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అక్కడ క్లచ్ పెట్టేశాను. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వచ్చేసామన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ జుట్టుని ఎలా కట్ చేయాలంటే, ఇప్పుడు ఇక్కడికి సెంటర్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి హెయిర్ ని. ఇక్కడ మళ్ళీ చూడండి, వెనక సైడ్ పాపట్లాగా తీసేసుకొని రెండు పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకొని ఈ హెయిర్ ని కూడా మనము ఒక్కసారే కూడా, పల్చటి జుట్టు అయితే కనుక ఒక్కసారే ఇలా ముందుకు తీసుకెళ్లేసి కట్ చేసేసుకోవచ్చు. కొంచెం థిక్ హెయిర్ అయితే ఇక్కడ ఇంకొక చిన్న మళ్ళీ హాఫ్ లాగా డివైడ్ చేసుకొని చెవి కింద నుంచి ఇలా చేసుకుని ఇలా మళ్ళీ ఫ్రంట్ సైడ్ కి చేస్తున్నాను. చూడండి మీకు అర్థమవుతుంది. ఇలా ఫ్రంట్ సైడ్ కి తెచ్చేసి ఏదైనా కూడా మనం లేయర్ ని ఈ స్టెప్ ఈ వెరైటీ కట్ లో ముందుకు తెస్తున్నాం. జుట్టుని ముందుకు తెచ్చి కట్ చేస్తే ఏంటంటే కరెక్ట్ గా స్టెప్స్ అనేవి వస్తాయి మనకి. చూడండి నేను ఒక ఇంచున్నర అంతా కట్ చేస్తా వచ్చానన్నమాట స్టెప్స్ అన్ని. ఇప్పుడు దీన్ని కూడా ఇలా కట్ చేసేస్తాను. ఇలా చూసుకుంటూ కట్ చేసేసుకోవటమే. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది. ఈజీనే ఫ్రెండ్స్, నేనైతే ఒక 3-4 ఇయర్స్ నుంచి మా స్మైలీకి నేనే కట్ చేస్తా ఉన్నాను. ఒక్క లాస్ట్ టైం బ్యూటీ పార్లర్లో చేయించాం, కానీ ఇంకెప్పుడు నేనే ఏదో ఒక వెరైటీ చూస్తూ నేర్చుకుంటూ ఏదైనా నేర్చుకుంటే ఈజీగానే వచ్చేస్తూ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మళ్ళీ మిగిలిన హెయిర్ ఉంది కదా పాపటికి ఇటు పక్కదే, దాన్ని కూడా ఒక్కసారి ఇటు స్టెప్లో కంప్లీట్ చేసేస్తున్నాను. చూడండి అంతే, ఇటు సైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక లేయర్ లాగా అయిపోతుంది అనమాట. అలానే సేమ్ పాపటికి ఇటు పక్కన ఉంది కదా, ఇటు పక్కది కూడా సేమ్ అలానే రెండు పార్ట్లుగా తీసుకొని చేసేస్తాను. ఇప్పుడు నేను మొత్తం కంప్లీట్ చేసేసాను. ఇంకా తనకి హెయిర్ కట్ తీసి ఫైనల్గా ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా డివైడ్ చేసుకొని చేసుకున్నాం కదా, ఇది ఒక స్టెప్. ఇలా వచ్చింది చూడండి, ఇది ఒకటి. ఇలా ఇంకా దువ్వుకుంటూ ఒక్కొక్క స్టెప్ ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ స్టెప్ ఇప్పుడు దిద్దాం. చూడండి కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఈ సైజ్ లోకి వచ్చింది. ఒక్కొక్క స్టెప్ కి తేడా ఉండాలన్నమాట. చూడండి పొడుగులో కూడా తేడా వచ్చింది. థర్డ్ స్టెప్ ఇప్పుడు ఇది వెనకేసేసి చూడండి, మొత్తం ఇప్పుడు స్టెప్పులు జుట్టు కూడా చాలా ఉన్నట్టులు థిక్గా అనిపిస్తుంది అన్నమాట ఇలా స్టెప్స్ కట్ చేసుకుంటే. ఇలా అనేసి ఒకసారి కోమ్ చేస్తే ఏంటంటే క్లియర్గా ఉంటుంది. మీకు చూపిస్తాను నేను, చూడండి ఒకసారి దువ్వితే ఏంటంటే క్లియర్ ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. స్టెప్పులో ఇక్కడ ఒక స్టెప్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఒక స్టెప్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఒక స్టెప్ వచ్చింది.
అంతే ఫ్రెండ్స్, ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట. జుట్టు కూడా థిక్గా చాలా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఒక క్లచ్ పెట్టేసి వదిలేస్తే ఎంతో జుట్టు ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా వెరైటీ వెరైటీగా మనమే కట్ చేసి చేస్తూ ఉంటే హెయిర్ స్టైల్స్ కదా. నేను కూడా నా హెయిర్ని నేనే స్టైలింగ్ చేసుకుంటూ ఉంటాను. ఈజీగా ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ తోటి చేసేసుకుంటా ఉంటే అయిపోతుంది. ఇది లేయర్ కట్లో చిన్న మోడల్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ మోడల్, మనకి మనమే కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించింది ఒక్కసారి ట్రై చేస్తే నీకు అర్థమైపోతుంది. మీరందరు నిన్న వచ్చిన లైవ్లోకి వచ్చిన, మొన్న చేశాను కదా లైవ్కి వచ్చిన ఫ్రెండ్స్ అందరికి చాలా థ్యాంక్స్. చాలామంది రాలేకపోయాం అక్క, మేము మిస్ అయ్యాం మీ లైవ్ని అని అన్నారు. ఓకే, నెక్స్ట్ టైం లైవ్ చేసినప్పుడు కంపల్సరీగా అందరము కలుద్దాము. ఈరోజు మీకు ఈ హెయిర్ కట్ వ్లాగ్ని పెట్టాను. నెక్స్ట్ ఇంకా వ్లాగ్స్లో వైట్ హెయిర్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా, అదొకటి చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా అడుగుతుంది కూడా జుట్టు రాలిపోయేస్తుంది, టిప్స్ చెప్పండి అని, అది కూడా ఒకటి ఉంది, అది కూడా చేస్తాను. నెక్స్ట్ స్కిన్ కేర్, ఇవన్నీ వరుసగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా అంతే, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ సరికొత్త వీడియో ఐడియాతో మేము ముందుకు వస్తాను. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.